నా పేరు సంగీత, మేము కరీంనగర్ నుండి వచ్చాం. నేను నా కిడ్నీలో కంతి ఉందన్నారు. నేను సంయుక్త మేడం దగ్గరకు వచ్చాను. మేడం ఆపరేషన్ చేసింది, సక్సెస్ అయింది. ఇప్పుడు పెయిన్ లేకుండా ఉన్నా, 4 డేస్కే కవర్ అయ్యా. థ్యాంక్ యూ మేడం, సంయుక్త మేడం, థ్యాంక్ యూ. నర్సెస్ బాగా చూసుకున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకరా హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. మా దగ్గరికి ఒక 1 వీక్ బ్యాక్ 50-year-old ఫీమేల్ సంగీత అని వచ్చారు. సో యాక్చువల్లీ షీ వాజ్ ప్లాన్డ్ ఫర్ హిస్టెక్టమీ ఫర్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఆఫ్ ద యూట్రస్ విత్ ఎక్సెసివ్ బ్లీడింగ్. ఇన్సిడెంటల్గా సిసిటీ అబ్డమిన్ అండ్ పెల్విస్ చేసినప్పుడు వి డిటెక్టెడ్ అ రీనల్ ట్యూమర్ ఆఫ్ సైజ్ 3 సెంటీమీటర్స్ ఇన్ ద లెఫ్ట్ కిడ్నీ. సో యాజ్ ద సిసిటీ ఇండికేటెడ్ దట్ ద ట్యూమర్ ఇస్ అ హై ఛాన్సెస్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, వి ప్లాన్ ఫర్ అ సర్జరీ ఫర్ ద లెఫ్ట్ కిడ్నీ. సో నార్మలీ ఎప్పుడైనా ట్యూమర్స్ ఇన్ ద లెఫ్ట్ కిడ్నీ వస్తే పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే హాఫ్ ఆఫ్ ద కిడ్నీ తీసేయడం, లేకపోతే రాడికల్ నెఫ్రెక్టమీ కంప్లీట్ కిడ్నీ తీసేయడం లాంటివి ప్లాన్ చేస్తారు. దీనికి మేము మ్యాక్సిమంగా ట్యూమర్ తీసేసి వితౌట్ మచ్ డ్యామేజ్ టు ద కిడ్నీ ఆర్ ద బ్లడ్ సప్లై ఆఫ్ ద కిడ్నీ ప్లాన్ చేశాము. దీన్ని నాన్ ఇష్కమిక్ ఇన్యూక్లియేషన్ ఆఫ్ ద రీనల్ ట్యూమర్ అని అంటామాట. సో యూజింగ్ దిస్ టెక్నిక్ మేము ఆ కంప్లీట్ ట్యూమర్ని రిసెక్ట్ చేయడం అయ్యింది విత్ మ్యాక్సిమం సేవింగ్ ఆఫ్ ద కిడ్నీ అండ్ ఇట్స్ బ్లడ్ సప్లై. పేషెంట్ని ఆఫ్టర్ 4 డేస్ డిశ్చార్జ్ చేశాము. పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్లీ షీ ఈస్ డూయింగ్ వెల్, షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆఫ్ బ్లీడింగ్ ఆర్ పెయిన్ అండ్ షీ హాస్ బీన్ డిశ్చార్జ్డ్ ఇన్ ప్రాపర్ హిమోడైనమికలీ స్టేబుల్ కండిషన్.